పట్టుకోమ్మా. ఉంచురా పర్వాలేదు. నాకు కావాల్సింది మీ నగలు కాదమ్మా, మీ దీవెనలు. మీ కొడుకు బాధ్యత తీసుకున్న తండ్రిగా మారుతున్న ఈ సందర్భంలో మీ ఆశీస్సులు. పెళ్లి ఖర్చంటే మామూలు విషయం కాదు, ఒకరి వల్ల కాదు, అవుతుంది, చేయగలను అంటూ నందు అంత ధీమాగా చెప్తుంటే ఎందుకు అనుమానిస్తున్నారు? నందు చేతకాని వాడు అని మీ ఖచ్చితమైన నమ్మకమా? ఆ మాట ఎవ్వరూ అనలేదు. అడ్డుపడుతున్నారంటే అర్థమేంటి తులసి? కూతురు విషయంలో తను బాధ్యత మోయాలని ఎంత తపన పడుతున్నాడు, ఆ ఆరాటం నందు కళ్లలో కనిపిస్తుంది. మీకు తెలియడం లేదా? అతనికి అవకాశం ఇవ్వచ్చు కదా. నందు చెప్పినట్టు ఇప్పటికే ఈ ఫ్యామిలీకి చాలా చేశాం. నీ ఫోటో పెట్టుకుని దండం పెట్టుకునేంతగా అందరి మనసుల్లో నిలిచిపోయావు. నందుకి ఈ చివరి అవకాశాన్ని వదిలిపెట్టచ్చు కదా. పాపం, ఎందుకు బతిమాలించుకుంటున్నావు? అందరి కోరిక అదే అయితే నేనట్టు చెప్పను. థ్యాంక్స్ తులసి, థ్యాంక్స్ లార్సియా సపోర్ట్ చేసినందుకు. తులసి, పెళ్లి ఏర్పాట్ల గురించి డిస్కస్ చేద్దామా? కూర్చో. ఓరి నా పిచ్చి మొగుడా, స్వార్థంతో నిన్ను సపోర్ట్ చేశాను. రేపు పెళ్లి తర్వాత దివ్య జీవితం సర్వనాశ్రమమబోతుంది. తులసి గుండెలు బాదుకుని ఏడవబోతుంది. అందుకే పెళ్లి బాధ్యత నీ నెత్తిన పెట్టుకునేలా హెల్ప్ చేశాను. అంతే నందు బేబీ. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటమ్మా ఈ పనులు? ఇంతకు ముందు వరకు 101 బిందులు నీళ్లు మోసావు, గిన్నెలు కడిగావు. ఆ బట్టీలా ఇవ్వమ్మా, నేను తుడుస్తాను. వద్దు, పర్వాలేదు, నేను తుడుస్తాను. ఏం కాదులే, నా మాట వినమ్మా. ఈ ఇంటి వారసుడు నీ కడుపులో ఉన్నాడు, దానికోసమైనా విశ్రాంతి తీసుకోమ్మా. ఈ ఇంటి యజమాని ఎవరు? మీరేనమ్మా. ఎవరు ఏ పని చెయ్యాలో డిసైడ్ చేసి చెప్పాల్సిందెవరు? మీరేనమ్మా. మరి నువ్వేంటి, దాని చేతిలో పని లాక్కుని నువ్వు చేస్తానంటున్నావు? అంటే ఆ తల్లి ఒట్టి మనిషి కూడా కాదు కదమ్మా. నువ్వు దాని తల్లివా? మరెందుకు దాని గురించి అంత ఆరాటు పడుతున్నావు? తోటి ఆడదాన్ని కదమ్మా, బాధ చూడలేక. అంతేనమ్మా, అంతే, తప్పైపోయిందమ్మా. ఇంట్లో సింపతి ఓట్లు బాగానే సంపాదిస్తున్నావు. ఏడుపు ముఖం పెట్టుకుని దీనంగా చూసినంత మాత్రాన కరిగిపోయేంత జాలిగుండె కాదు ఈ రాజ్యలక్ష్మిది, రాతిగుండె. ఈ కష్టం ఇంకొన్ని రోజులేలే, తొందరలోనే నీకు తోడుగా కొత్త పని మనిషి రాబోతోంది. అపాయింట్మెంట్ కూడా అయిపోయింది, జాయిన్ అవ్వడమే మిగిలింది. ఎవరో చూస్తావా? పొగరుబోతు గిత్త కదా, నాకు లొంగదులే అనుకుంటున్నావేమో. పొగరు పట్టిన కిత్తెల్లాంటి మనుషుల్నే నా కాళ్ళ దగ్గర పరేసుకున్న హిస్టరీ నాది. ఆఫ్టర్ ఆల్ ఈ పిల్ల కాకెంత, మా వాడు దాని మెళ్ళో పసుపు తాడు వేస్తాడు, ఆ వెంటనే నేను పలుపు తాడు వేస్తాను, దాన్ని పలుపు తగ్గేలా చేస్తాను.